నెత్తి మీద గంగమ్మ తల్లి ఉన్నట్టు మన నెత్తిన కేసీఆర్ ఉండంగా మనం పక్క దిక్కు చూస్తే అవసరమా? అసలు మనకు అవసరమా? మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు, కింది మీద అయితే గప్పుడు అర్థమైతది, మళ్ళీ బాధపడతాం. అందువల్ల నేను కోరేది ఒక్కటే, మా సిద్దిపేటలో మావోళ్ళు నాకు 100,000 ఓట్ల మెజార్టీ ఇచ్చిర్రు పోయినసారి. మరి మీరు గజ్వేలు నాకంటే సిద్దిపేట కంటే ఎక్కువ ఇవ్వాలని అవద్దా? అరే గజ్వేల్ పేరు పెంచాలని అవద్దా? కేసీఆర్ సార్ పేరు నిలబెట్టాలని అవద్దా? సిద్దిపేట వాళ్ళు నాకు ఎంత ఇచ్చిర్రు పోయిన సార్ మెజార్టీ? 100,000 ఇచ్చిరా లేదా? మీరు నన్ను దాటద్దా? మరి నాకంటే పెద్ద సారాయే, నాకంటే ఎక్కువ పనులాయే ఇడా, మరి మనం కూడా మరి 100,000 మెజార్టీ ఇవ్వాలని అవద్దా? కాంగ్రెస్ వాడు అయితే వాడు పతకేలేడు, ఇటు అంకెలు వస్తున్నట్టు లేదు. అది ఏమి? అది ఉత్తరేది, అది డిపాజిట్ రాదు. బీజేపీ వాళ్ళు కూడా అది ఈ రాష్ట్రంలో గెలిచేది కాదు. అందువల్ల నేనేమంటున్నా అంటే, ఇంకేమన్నా చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, ఊరన్న కాడ పాల పంచాయతీలు ఉంటాయి, సర్పంచ్ సాబ్ అటుంటే ఈయన ఇటుంటాడు, ఓడిపోయిన ఆయన ఒక ఎంపీటీసీ గెలిచినోడు అటుంటే ఓడిపోయినోడు ఇటుంటాడు, గవి కాదు కదా. మన బతుకుదేరు చూడాలి. ఈ మధ్య టీవీలు పెడితే కూడా బూతులే బూతులు మాట్లాడుతుండు. ఇక తిట్టుడు కాదు కేసీఆర్, ఎందుకైనా ఆయన తిట్టుడు కేసీఆర్ను? మంచినీళ్ళు ఇచ్చినందుకు తిడుతుండ్రా, కరెంట్ ఇచ్చినందుకు తిడుతుండ్రా, ఇంత రెండు పంటలు పండించినందుకు తిడుతుండ్రా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు తిడుతుండ్రా, రైతు బంద్ ఇచ్చినందుకు తిడుతుండ్రా, ఇలా ఎందుకు తిడుతుండో నాకు అర్థం కాదు. బూతులే బూతులు. అందుకే నేనేమంటున్నా అంటే, ఈ బూతులు మాట్లాడేటోళ్లకు పోలింగ్ బూతులో మీ ఓటుతోనే వారికి గుణపాఠం చెప్పండి. ఆడపోయి కారు మీద కీ 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 అనేదాకా గుద్దుడే గుద్దాలి కారు మీద, అప్పుడానికి ఆ బూతులు మాట్లాడడానికి దిమ్మ తిరగాలి కొడక. తండ్రి లాంటి వయసున్న గా కేసీఆర్ను పట్టుకొని ఇట్లా మాట్లాడతావు? కేసీఆర్ను తిడితే ఇవాళ మీకు పాపం పంటది, ఇవాళ జనమే బుద్ధి చెప్తారు ఆయన ఏం తక్కువ చేసిండు. మీ ముఖానికి కాంగ్రెస్ వాళ్ళు ఉండంగా మన బాయి కాడ కరెంట్ ఉండు నా చెల్లె. నాకు బాగా గుర్తు, ఊళ్ళో ఎవరైనా పెద్ద మనిషి చనిపోతే మాకు ఫోన్ వచ్చేది. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు సార్, మా ఊళ్ళో ఒక పెద్ద మనిషి చచ్చిపోయిండు, శవాన్ని కాలేసినాం, జర స్నానం చేయాలి బాయి కాడ కరెంట్ అయిపోయావా అని అడుగుదురు కాంగ్రెస్ వాళ్ళ జమానల. బతిలాడంగా బతిలాడంగా వాడు గంటకు కరెంట్ వేస్తే స్నానం చేసిపోయి గప్పుడు దీపం పెట్టినాక అందరు తినాల్సిన పరిస్థితి ఉండే. ఇవాళ గట్లున్నదా బాయి కాడ? కటికేస్తే వచ్చే కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. కటికేస్తే వచ్చే కరెంట్ ఉండాలనా, కటిక చీకట్ల కర్ణాటక మోడల్ కావాలనా, ఇవాళ అందరూ కూడా ఆలోచించాలి. మొన్న కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో గెలిచిండు మన పక్క పంట, ఆడేమైంది? కరెంటే వస్తలేదట. ఇప్పుడు అంత కొడితే 4 గంటలు ఇస్తుండట రైతులకు, పొద్దుందాకా గంట, దొంగ రాత్రి 3 గంటలట. ఆ ఇచ్చే 3-4 గంటలకు 30 సార్ల ట్రిప్ అవుతుందట, అది 30 సార్ల ట్రిప్ అవుతుందట. పారినమాడే ముంగటిదే వాడుతుంది, వెనుకకు నీళ్ళు పోతాయా? 10 నిమిషాలకు ఒకసారి కరెంటు పోగుకుంటూ వచ్చిందనుకో ముంగటిదే వాడుతుంది, నీళ్ళు ఇన్నే గుంజుకపాయ వెనుకమాడే ఎండే పిక్తుంది. మరి మళ్ళా గట్ల కావాలా మనకేంది? నేను ఎందుకంటున్నా అంటే, కాంగ్రెస్ వాడు వస్తే మళ్ళా 3 గంటల కరెంటే వస్తుంది. మొన్న రేవంత్ రెడ్డి అంటే ఆయన ఒక ఆయన మా టీవీలో మాట్లాడిండు, ఏ 10 HP మోటార్ పెడితే 3 గంటల్లో 3 ఎకరాలు వాడుతుందట. నీ తాత కొనిస్తాడా, నీ అయ్య కొనిస్తాడా 10 HP మోటార్? ఎవడు కొనిస్తాడు? ఉన్నదా మన మరకుకి ఎవరికైనా 10 HP మోటార్ ఉన్నదా? మనం ఏం వాడతాం? అయితే 3 హార్స్ పవర్లు లేదా 5 హార్స్ పవర్లు. వాడు అంటాడు 10 హార్స్ పవర్ పెట్టట, 10 పెడితే 3 గంటల్లో వాడుతుందట. పారుతుందా అంటే ఎంత ధమాక్ లేని మాటలు. ఎవడైనా ఎగుసన్ చేసినోడు అయితేనేమో అన్ని తెలిసి ఉంటుండే. కేసీఆర్ పొదుగా లేస్తాడు, ఎగుసన్ చేస్తాడు, ఇన్ని వడ్లు వండిస్తాడు కనుక దానికి కష్టమైందో ఆయనకు తెలుసు కనుక ఇవాళ రైతులందరినీ చల్లగా చూసిండు ఆయన. మంచిగా నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు, పెట్టుబడి సాయం చేసిండు, పండిన పంట గింజ లేకుండా ఊరూరికి కాంటలు పెట్టిండు. పెట్టలేదా? మున్పటి లెక్క తిప్పలు ఉన్నదా? ఈ విషయాలు మీరు ఆలోచించండి. ఎందుకంటే ఎవరైనా తెలుసో తెలియకనో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమంటాడు వాడు? ఏమే 3 గంటలు అనగా కూడా మాకు ఓటేసిదిగా 3 గంటలు ఇస్తా అంటాడు వాడు. మరి 3 గంటల కరెంటును మనం ఒప్పుకున్నట్టు అవుతుంది. ఇక బీజేపీ వాడు ఏమంటుంది తెలుసా? బాయి కాడ మీటర్ పెట్టాలన్నట, మీ ఇంటి కాడికి బిల్లు పంపించాలన్నట. పంపమంటరా? పువ్వు గుర్తు కొట్టేస్తే ఏమవుతుంది? నీ బోరు కాడ బాయి కాడ మీటర్ వస్తుంది, మీ ఇంటి కాడికి బిల్లు వస్తుంది, తస్మాత్ జాగ్రత్త అంటున్నా. కేసీఆర్ కొట్టేస్తే మీటరు లేదు, బిల్లు లేదు, 24 గంటలు కట్కేస్తే కరెంట్ వస్తుంది. ఇక ఏం కావాలో చూడు. 3 గంటల కరెంటు కావాలా, బాయి కాడ మీటరు, ఇంటి కాడికి బిల్లు కావాలనా, ఏది లేకుండా కట్కేస్తే వచ్చే కరెంటు కావాలనా? దయచేసి బాగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఇప్పుడు ముద్దు ముద్దుగా వచ్చి ఓట్లున్నాయని వాళ్ళు సీసలు ఇస్తాను ఒకడంటుండట, పైసలు ఇస్తాను ఒకడంటుండట. మరి మేమంటున్నాం, పని చేసినాం తల్లి, మీ దీవెన కావాలి, మీ ప్రేమ కావాలి, ముంగటికి ఇంకా కష్టపడి పనిచేస్తా అని మా కేసీఆర్ అంటున్నాడు.
దయచేసి ఊర్లల్లో పోయినాక ఈ మధ్య టీవీలల్లో ఫోన్లల్లో లంగ ముచ్చట్లు వస్తున్నాయి।